मुनगोडु तेलंगाणा लेवा उन्ना अंटे ई तेलंगाणाला केसीआर कुटुंबं तप्पे निधुलियरा केसीआर फाम हाउस चुट्टू रोड एट्लुंदी मन पीपल बार रोड पोलगूडेम रोड एट्लुंदी मन मीरु वस्तारंटे तीसुकोपोतारा सार अरे भाई जगह सिद्धिपेट सिरसी वंद मंदिर महिला पद पत्रक पद पत्र सिद्धिपेट पड़ा सिरसी गवर्नमेंट स्कूल एट्लनाई गवर्नमेंट आटो एट्लनाई अल्लाई अल्लाई मैं मुनगोडे चूसा वस्तरा मैं नीएलएगा मैं मन गुरी मन वाला आये एमएलए नीन एमएलए पार्टी वेरेवे मन प्रजल मन बाधन लेवा मन प्राप्त इन कष्ट पेद लेरा मैं नी अड़क ना बाध्यता मूडे मतलब बिड नीन पदवी कोसम स्वार्थम कोसम इंटर भयपड़ा कुछ प्रजास्वाम्या प्रतिपक्ष लेकिन प्रश्न गुंत लेकिन मुनगोडे सत्ता एंडो चूपस्ता राजीनामा चेसी युद्ध प्रकटा तप तप फाम हाउस पड़को केसीआर रे वा मैं ना राजीनामा तप को ऊरको एमएलए मंत्रुस्तर मूटल दीकर मूटल मूटल तारीफिस्ते पैसा लेर ఎందుకొచ్చింది బాగా కాలికరిగా మా మయ్యదల ఇదిది ఇప్పుడు ఒంగోలు దండం పెడుతున్నట సలాం పెడుతున్నట నీకు ఏది కావాలంటే చెప్పిస్తా ఉంటున్నట నీకు బిర్యానీ కాదు కావాలంటే నీవే తినిపిస్తా ఉంటున్నట కాదు అలా బతుకు పారు కదా ఆ బతుకు చెరట్లేదంటే సిగ్గు సరం లేకుంటా రాజకీయం బతుకు బతిచ్చి ఊళ్ళలో నీళ్ళని 50,000 10,000 20,000 పురవాలకైతే ఒక ఊర్లో మన మల్లారెడ్డి మంత్రి వచ్చి 200 మంది గూగుల్ పే చేశారంట రాత్రి మంత్రి ఏమంటాడు తాకుండా దొరికింది ఆ తాయి వీడియో ఏ తాయితే తప్పాలని అనుకున్నాం అన్నయ్య ఒక మంత్రి ప్రచారానికి వచ్చి బాబుని తీసుకొని ఓట్ల కోసమని సీజర్ వచ్చి మందు పోస్తున్నాడు సిగ్గు అంతకంటే ఎక్కువ ఉందా మంత్రి పని విజయంలో मंत्री तेलंगाणा मैं पदवे अभिवृद्धि सहकारी अभिवृद्धि सहकारी मुनगोडेक डेवलपमेंट सहकारी राजनी गोवा प्रजल अपाइंटमेंट नवमानी अवमान आना पेंशन इच्छा अब मन दिखाई इच्छा रेसन कार्ड मंडल रोड डेवलपमेंट पैसा पेना अंत नीर गेलक पदवी चयन पानी राजीनामा दिखा दिग्चि प्रभुत्म प्रभुत्म दिग्चे भारत देश मतलब पदवा वूस्टी इधर मन पदार कल मुनगोडे 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 ये टीवी पेटी सोशल मीडिया इन मुनगोडे प्रजेस्ट मुनगोडे प्रजु गौरव मुनगोडे प्रजा गौरव मुनगोडे बिटगा गेल बिटगा आ 12 मंदिर एमएलए नंबर अमृत अमृत ना प्राण पैना नाद नमक गेल प्रजा पदवी यानी अवसर में पदवी त्याग प्रभुत्म मुनगोडे प्रजा चिस्तर प्रभुत्व मंत्री एंपी एमएलए मत मुनगोडे रे प्रपंच मुनगोडे को निर्णय ना प्रजक या मूड आवेदन चंदना कषा कन्नी पेदवा सबूल मन कोयलगूम का पिड़ा बल्कि नीन मुनगोडे बल्कि नारे बुद्धि गिगिल कार आपना
సమంత్రి కాలుస్తా కార్ ఆపేసి తీసుకున్నా నా ఎంత కారు నా మూడు కార్లు ఉంటే ఒక కార్లో తెలియదు ఎమ్మటే దాంట్లో ఎక్కించినా ఎంసే హాస్పిటల్ తీసుకుపోయి నా నిమిషం ఆ ప్రాణం పోతే ఆ నిమిషంలో తీసుకపోతే 108 వస్తలేదు ఆ ప్రాణం బతికపోతే భార్య పిల్లలు రోడ్డు మీదకి వస్తారు వాళ్ళ తల్లిని పడతారు నాకు తెలుసు వాళ్ళ భార్య ఏంటో అని చెప్పి వాళ్ళ తల్లి ఎంత బాధపడతారో నాకు తెలుసు వెంటనే ఒక మానవత్వంతో నెమ్మది పంపించేసిన నా పిల్లలు చెప్పిన వాళ్ళు వచ్చినాక ఆలోచించొద్దు ఎన్ని లక్షల ప్రజలకు బతికి అని చెప్తే 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బతికించి పంపించింది నేను ఎప్పుడైనా నేను ఇప్పుడు సందర్భం వచ్చిందని చెప్తున్నా కానీ ఎన్ని కుటుంబాలను భద్రతని పోయినా పేదలున్నా అని చెప్పి నేను ఎన్ని కుటుంబాలు సాయం చేసిన పేపర్లు రాపించుకున్నా చెప్పుకున్నానా 10,000 రూపాయలు ఇచ్చినా మానవత్వంతో పనిచేసిన బట్టే పదవి కోసం రాజకీయకుండా పనిచేస్తుంది అదే మానవత్వంతో ఒక బాధ్యత సభ్యులు నీ ప్రజాప్రతినిధిగా పదవి ముఖ్యం కాదు నా ప్రజలు ముఖ్యం నిన్ను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయనప్పుడు ఈ పదవిలో ఎన్నుకున్నారని చెప్పి రాజీనామా చేసి తప్ప తప్ప ఆయన అవమానిస్తుంటే లేకపోతే బెదిరిస్తే భయపడి ఇంకొక వల్ల నేను యుద్ధం చేయాలని మీరు చెప్పండి చెప్పాలంట మీరు మీ అన్య మన ప్రాంతానికి అన్యాయం చేస్తుంటే ప్రశ్నించేటోడు అడిగేటోడు కావద్దా మరి కేసీఆర్ 12 మంది ఎమ్మెల్యే పెట్టుకొని పౌరవ సైన్యం పెట్టుకొని 33 మంది ఎమ్మెల్యే పెట్టుకొని ఎవరికి భయపడకుండా పామూరు పండుకొని పదవి పండుకొని అపాయింట్మెంట్ చేయకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు రాదు ఒక నియంత్రణగా పరిపాలిస్తున్న మన ప్రజాస్వామ్యం ఉందంట మనం అడిగటం లేకపోతే మనం ఎట్లుంటుంది మన పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో మన మానసికతకు కాదు అయితే మరి తెలంగాణ తెచ్చుకుని కేసీఆర్ కోసమా ఆయన తర్వాత ఆయన కొడుకు కొడుకు తర్వాత మనవడు ముఖ్యమంత్రి అంటే మరి మన బతుకులు బాగుపడద్దా ఒక పెన్షన్ డబ్బు ఆయన వచ్చినాయా మనకు పెన్షన్ డబ్బు ఆయన వచ్చినాయమ్మా కౌలుతో ప్రజలిస్తుందా పెన్షన్ రైతు బంధేసి ఓట్లు వేయించుకుంటుందో లక్షల కోట్ల ప్రాజెక్టుల మీద దాని మీద భూముల పేరు దోసుకుంటున్నారు తప్పు కాదా మరి ఏం మీకు ఇన్వెస్ట్ అమ్మా ఇన్వెస్ట్ పేదల బతుకులు బాగుపడ్డా ఒక్కటే ఒకరు చెప్తున్నా మీరు ఈ మునుగోడు నియోజకవర్గంలో ఇది ఆషామాసం ఎన్నిక కాదు ఇది రాజగోపాల్ రెడ్డి కోసం రాలే ఇది మీ కోసం మునుగోడు ప్రజలను అవమానించినందుకు మునుగోడు ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తేందుకు ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వచ్చే ఎన్నిక తెలంగాణ ప్రజల తర్వాత మార్చే ఎన్నిక కాదా మా నేను మునుగోడులో గెలిచిన కేసీఆర్ ప్రభుత్వం ఉంటారా 15 రోజుల్లో పడిపోకపోతే నా పేరు మార్చుకుంటా అవినీతి సొమ్మంత బయటికి దక్కిస్తాం కవిత కేసీఆర్ బిడ్డ బతుకమ్మ బతుకమ్మ అనుకుంటా 600 వైన్ షాపులు పెట్టింది ఢిల్లీలో ఎక్కడ బతుకమ్మ వైన్ షాప్ బతుకమ్మ బాబుల బతుకమ్మ ఆడుతుంది నాకులు సద్ర బతుకమ్మ ఆడుతుంది బాబీల బతుకమ్మ ఆడుతుంది వైన్ షాప్ బతుకమ్మ ఆడుతుంది మన మద్యం కేసులో బతుకులే మరి వచ్చే బతుకమ్మ అది బతుకమ్మ బలిగాడతారా జైలు ఆడతారా టీఆర్ జైలునా చెంచలు కూడా జైలునా అందుమ్మడి వాళ్ళన్న ఓడి కేటీఆర్ ఓడిగా మరి 100 కోట్లు తెలుసుకున్న ధరని పెట్టి భూములల్లా ఇసుక మాఫియా గ్రనేట్ మాఫియా పక్కదం కేసీఆర్ కుటుంబం 2014 తెలంగాణ రాకముందుకు వచ్చిన ఉన్న ఆస్తంతా ఇయ్యాలంతా వాళ్ళని చెప్పమని చెప్పండి చెప్తా ధైర్యం ఉందా నేను చెప్తా 2009 కంటే ముందు నేను రాజకీయాలు రాకముందు ఆస్తంతా ఇవాళ ఆస్తంతా నువ్వు అమ్ముడుపోయావు అని అంటున్నావు కదా నీ దగ్గర మన రుజువుంటే నిరూపించమని చెప్పిన ముందుకొచ్చిందా ఉద్యోగ బట్టగాల్సి ముఖం మీద వేసింది ఎందుకంటే రాజీనామా చేసి మీకోసం రాజీనామా చేసినా నేను యుద్ధం చేస్తున్నా మునుగోడు ప్రజలారా అంటే జనంలో మంచి పేరు ఉంది కాబట్టి నా అమ్ముడు వస్తారు ఓడిపోతానని భయంతో అమ్ముడు పోయింది అమ్ముడు పోయింది అంటున్నాను మనం 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మరి రాజగోపాల్ దీనికి అమ్ముడు పోలే పోయినా ఆయన అమ్ముడు పోయినా అనుకో మళ్ళా ప్రజలకు వచ్చి నాకు ఓట్లు అని చెప్పి అడిగే ధైర్యం ఉంటుందా ఈ ఒక పార్టీ దగ్గర నుంచి ఇంకో పార్టీ కనవ మార్చుకునే రోజులల్లా పార్టీ మారినా మదే నడు మునుగోడు నడు గంట మీద అమిత్ షాను ఢిల్లీకి వెళ్ళి పిలిపించి పార్టీ మారి ఈ నరహంతకుని ఈ నియంత పాలన పోవాలంటే పార్టీ మారుతున్నా మన కాంగ్రెస్ పార్టీ బలహీన పడ్డది కాబట్టి పార్టీ మారుతున్న తప్పే నా స్వార్థం కోసం అని చెప్పి ప్రజల సమక్షంలో పార్టీ మారలే
దొంగ సాధనలో భాగమారు నా దొంగ సాధనలో నేను ఏమన్నా చేసినా ఏ చేసినా సరే మీరందరూ కూడా తలదించుకునే పని చేయాలని చెప్పి నేను ప్రమాణం చేయలే ఎన్నికలప్పుడు గతంలో చెప్పిన నా గొంతుల ప్రాణం ఉండగా మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించిన నా తల్లులు అమ్మలు అన్నలు అక్క చెల్లెలు తలదించుకునే పని నేను ప్రారంభించిన చేయాలని చెప్పినా కదా ఆ మాట ప్రకారం 3.5 ఏళ్ల నుంచి అవసరమైతే కష్టాల్లో ఉన్న పేదలకు మానవత్వంతో కొన్ని కోట్ల రూపాయలు సాయం చేస్తా కానీ ఎక్కడన్నా మీరు తప్పు చేసినట్టు విన్నారా ఆఖరికి ప్రభుత్వం దిగిరావాలని చెప్పిన పదవిని కూడా 18 గంటల ముందు నేను త్యాగం చేసినా కానీ ఈ రోజుల్లో ఎవరన్నా సర్పంచ్ పదవి వదిలిపెట్టమంటే ఏం పెట్టరా వదిలిపెట్టారమ్మా ఒక వార్డు మెంబర్ నా ఆఫీసుల ముందు రాజీనామా ఏమని చెప్పు చేస్తావా మరి 18 పదవిని కుటుంబాన్ని వదిలిపెట్టి రాత్రి తిరుగుతున్న ఈ కుటుంబ పాలన పోవాలి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక నియంత్రణ పాలన పోవాలి అవినీతి పాలన పోవాలి అరాజకమైన పాలన పోవాలి ప్రజాస్వామ్యం రావాలి అని చెప్పి కొట్లాడుతున్నాంటే అది ఎవరి కోసం ప్రజల కోసం కాదా ఈ కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం రావాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం మీకోసం కాదా మన కోసం కాదా మరి అటువంటి మనుషులు పట్టుకొని ఈ జీపులు కార్లు ఒక్కొక్కరు పెద్ద పెద్ద కార్లు వేసుకొని ముండ సంతం తీసుకొని వస్తున్నట్టు మరి ఓట్లు వేస్తారా మీరు ఓ మహిళా సోదరం సపోర్ట్ వేస్తారా అంటే కేసీఆర్ అవినీతి సొమ్ము తీసుకొని అంటే మన మునుగోడు ప్రజలు ఈ పోరాటం మునుగోడు ప్రజల కోసం కేసీఆర్ కుటుంబానికి మునుగోడు ప్రజలు జరుగుతున్న పోరాటంలో మునుగోడు ప్రజలు తమ ఆత్మగౌరవం అమ్ముకుంటారా లక్ష రూపాయలు ఇస్తే 10,000 ఇస్తే ఇంటికి వచ్చిన బంగారం ఇస్తే మనం ఓటేస్తామా ఆ తృణమాగారం లక్ష రూపాయలు మన సత్యనారాయణ సత్తా మన ఆత్మగౌరవ పోరాటం ఇది ఒక కుటుంబ పాలన వ్యతిరేకంగా అవమానించడానికి తెలియని బిడ్డల్ని ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు ఇల్లు లేవు ఉద్యోగాలు లేవు బరులు లేవు ఆసుపత్రులు లేవు రోడ్లు లేవు ఏమీ లేవు ధనిక రాష్ట్రం అని చెప్పినావు మిగులు బడ్జెట్ అని చెప్పినావు ఎందుకు అప్పులపారాయి తెలంగాణ అంటే తెలంగాణలో ప్రజలు నేను అడిగేటో మీరు కదనే కదా నువ్వు అందరినీ కొనుకోని నలుగురు చెంచాలని పెట్టుకొని అందరు పోలీసులు పెట్టుకొని బెదిరించుకోబోతే మనం భయపడతామా ఒకమ్మా ఇద్దరమ్మా నీ భోజనంగా ముచ్చబెడుతుంది రాదమ్మా ఆ బ్లూ కలర్ సార్ ఏం పేరా సార్ ఓ ఎవరమ్మా ఇక నీకు గంట పోతుంది 3 గంటల నుంచి ముచ్చట తడుపు ఈ పిల్లతో ఓ ఎవరమ్మా గట్టు ఎవరమ్మా ఏ గట్టు మీదంటావు ఆ గట్టు మీదనా ఈ గట్టు మీదనా చెప్పు ఓ ఎవరమ్మా దొంగల గట్టుని ఉంటావా ధర్మం దిక్కుంటావా ధర్మం దిక్కే ఉంటావా మీ బిడ్డడే మీ తమ్ముడే మీ అన్నాని మీ కోసం పదవి త్యాగం చేసి కేసీఆర్ తో యుద్ధానికి సిద్ధమైంది మరి యుద్ధంలో ఎవరు గెలుస్తారని చెప్పి ప్రపంచమంతా మునుగోడుకు చూస్తుంది మరి మునుగోడులో చరిత్ర నిలిచిపోయే తీర్పిస్తారా మునుగోతమా ఒక నియంత్రణ పాలన వ్యతిరేకం ఉత్పాదన చేయాలనే వద్దా కేసీఆర్ ని గడ్డ గుంపాలనే వద్దా టీఆర్ఎస్ పార్టీని బండబెదాలనే వద్దా మీరందరూ కూడా మీ అందరికి రెండు చేతులు జోడించి చెప్తున్నా ఒక నిమిషం మాట్లాడకుండా ఆ పక్కన ఉంది అరే ఆవా లక్ష్మణి ఆవు మాట్లాడతా నేను అందరికి చెప్తున్నా ఇది సామాన్యమైన ఆషామాస ఎన్నిక కాదు ఇది తెలంగాణ ప్రజల తలరాత మార్చే ఎన్నిక ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పౌరుల మీద ఓటేసి గెలిపించండి మీకు బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత నాది మీ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసేద్దాం ఈ అవినీతి చేసిన కేసీఆర్ ని జైల్లో పెట్టేంత వరకు మేము నిద్రపోము ఆ కుటుంబ పాలన చరమ గీతం పాడుతాం నిద్రపోయే ప్రసక్తి లేదు ఒక వ్యక్తి కుటుంబాన్ని వదిలేసి పదవిని వదిలేసి ప్రజల్లోకి పోరాటం చేస్తుందంటే అది ఎమ్మెల్యే పదవి కోసం కాదు ఈ ప్రభుత్వం మారాలి మీరిచ్చే తీర్పుతో తెలంగాణలో మార్పు జరగాలి చరిత్ర సృష్టించే తీర్పు ఈ మునుగోడు ప్రజలు ఎల్లంబాయి ప్రజలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా ఇస్తారా లేదా అని అడుగుతున్నా ఇస్తారా మయ్యగారా మీ అందరి భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి ఏదో పెన్షన్ వస్తుందని చెప్పి ముసలిలో పోయి చక్కగా దిశపై కారు గుర్తు చేస్తారు వేస్తారా లేదా ఆ ముసలిని చూస్తే నాకు భయం అవుతుంది దేవ కంపం ఇస్తారు డేంజర్ ఉన్నారు ముసలి పెన్షన్ వచ్చే ముసలిని చూస్తారు అమ్మ ముసలి తల్లి ఏం పేరు
నువ్వు నీ గురించి కాదు నీ 2000 గురించి ఆలోచించకాలి ఇంతకల్ ఇస్తాడు కేసీఆర్ నీ మనవరాలు నీ కొడుకు భవిష్యత్తు గురించి ఆదు నీ మనవరాలు భవిష్యత్తు గురించి ఆలోచించు నీ కొడుకు నీ మనవరాలకు నీ తరతరాలకు నీ పిల్లలకు అన్యాయం చేసిన కేసీఆర్ ని గద్దెకుంటామని నీకు 2000 ఇస్తున్నా కదా అని కారుగుర్తు కోటేకు కారుగుర్తు కోటేకు ఎందుకంటే ఆయన ఇచ్చేది ఇంతకల్ ఇస్తలేదు బెల్ట్ చాపు పెట్టి తాగిపిస్తుండు ఇట్లా ఒక సైతం ఇస్తుండు ఇంకో సైతం తీసుకోపోతుంది తీసుకోపోతుంది మన అంత ముందుకి తాగుడు నా ఊళ్ళ ఇన్ని పెద్ద సార్లు ఉన్నాయా ఎక్కడ తాగుడు పొద్దున 7 గంటలకి మొదలు పెడుతుంది ప్రజలు ఎంతమంది మహిళల జీవితాలు నాశనం అవుతున్నాయి ఎంతమంది పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి అటువంటి పెద్ద సార్లు మనకు అవసరమా నేను ఎన్నున్నాను మీకు ఎన్నం బాయడం పెద్ద సార్లు నేనొక్కడే చెప్తున్నా మహిళా సంఘాలకు పౌర ఓటు రుణాలు ఇస్తుందా కానీ మహిళల పుస్తకం తెప్పని మరి ప్రతిపాదన తాగిస్తుందా తాగిస్తున్నా మరి ఆ పుస్తకం తెప్పటి ఆన్సర్స్ అవసరమా మనకు ఓ ముసలమ్మ పెన్షన్ ఎత్తుతో మొత్తం కారు గుర్తు పేరు తీశారు నెల్లూరు నా సేవగుర్తి అనుకున్నాను కదా భూమూర్తి పెన్షన్ సేవగుర్తి ఇప్పుడు భూమూర్తి అయినా కేసీఆర్ ఇచ్చే దాని ఇంట్లో కనిపిస్తుందా రేపు మన బీజేపీ గవర్నమెంట్ వస్తే పెన్షన్ పెన్షన్ బీజేపీలు కూడా 2000 రూపాయలు పెన్షన్ ఇస్తారు ఇంక కావాలంటే కేంద్రంలో మన అధికారులు మన ప్రభుత్వంలో ఉండేవారు మోడీ మోడీ ప్రధాని 2000 3000 చేపిస్తాం నేను మాట్లాడు వెంకటేశం గారు నాకు 700 కన్నా నాకు కనబడుతున్నాం మాకు ఇంకొక చూస్తే ఏం చేస్తావు నాయన మమ్మల్ని గెలిపి మీ ఆశీస్సులు మా మీద ఉన్నారు ఉంటాయా మీ అందరూ కూడా ఈసారి రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తలేరు ఈసారి మీ ఓటు మీరే వేసుకొని మీ భవిష్యత్తు మీరు తీసుకుంటుంది నన్ను పోయి మన ఓట్ల కోసం వచ్చిందని చెప్పి నన్ను పైసలు అడగరు కొంతదేశం నన్ను ఒక ఆయన అడితే చెప్పిన ఇంత ముందు కూడా చెప్పిన పెద్ద మనిషి ఏమిస్తావన్నాడు ఎందుకు ఇవ్వాలి నీకు తెలిసినాను నేనే రాజీనామా చేసిన నీకోసం నాకేమిస్తావు చెప్పని చెప్పిన అంతేనా అంటుడు ఏమన్నా ఎమ్మెల్యే నా పదవి నేనే రాజీనామా చేసి మళ్ళీ నీనే పోలేదు నీకెందుకు ఇవ్వాలి మీ అందరి కోసం రాజీనామా చేసిన అసలు నేను రాత్రింబక నేను నా నిద్రకు రావాలి ఆ రోజు నాకేమిస్తావు చెప్పన్నా మీకోసం వేరే రాజీనామా నేను చేసిన ఈ రోజు ఇంతమంది ప్రభుత్వం ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎదుగుతున్నారు కేసీఆర్ నిద్రపడతలేదు అంతకుముందు కాపాడు వేదలకు ఫుల్ బాటిల్ తాగుతున్నాడు నా దెబ్బకు ఇక్కడ ఇది తాగుతున్నారు అక్కడ ఆయన తాగుతున్నారు నిద్రపడతలేదు నిద్రపడతలేదు ఒకటే తిరుగుతున్నాయి కారణం 300 పెట్టుకోండి 300 పెట్టుకోండి నా పేరు మీద మాత్రం భయం చేపలు ఫుల్గా నడుస్తున్నాయి తాగుడు తిండి ఎక్కువైపోయింది బీరు బిర్యానీ ఎక్కువైపోయింది కేసీఆర్ మాత్రం మంచిగా హ్యాపీగా మంచి ప్రజలు సంపాదించుకున్నాం హ్యాపీ ఉన్నది ఏదైనా సార్ ఇంతకంటే ఏం కావాలి పరపరాలు బతికే సంపాదించుకోండి కేసీఆర్ సంపాదించుకుంది అదేదా సచ్చింది మన పిల్లల తెలంగాణ కోసం సంపాదించుకొని బాగుపడ్డది ఎవరంటే కేసీఆర్ కుటుంబం అవునా కదా మరి ఇప్పుడు అటువంటిప్పుడు మనం కేసీఆర్ ని దించాలన్నా ఇంకా ఉంచాలన్నా కేసీఆర్ దించాలంటే మరి 3000 కమలం గుర్తు గెలవాలన్నా వద్దాం కమలం గుర్తు కోటేశ్వర లేదా మీ అందరూ తల్లులు అక్కలు చెల్లెలు అమ్మలు పెద్దమ్మలు అన్నలు తమ్ముళ్ళు తండ్రులు మీ అందరి కోసం చెప్తున్నా ఇది భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన ఎన్నిక ఒక మనిషిని ఓడగొట్టేందుకు 80 మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు ముఖ్యమంత్రి కూడా లెంకేపల్లి గ్రామానికి ఆ ఇన్ఛార్జ్ ఒక గ్రామానికి గ్రామానికో మంత్రి గ్రామానికో ఎమ్మెల్యే ఏం చేస్తారో నాన్న మీరు ఏం చేస్తారు మీరు కేసీఆర్ అవును కేటీఆర్ వస్తాంట ఒక ఊరికి హరీష్రా ఒక ఊరికి వస్తాంట హరీష్రా ఒక ఊరికి కేటీఆర్ మా హరీష్రా ఏమో కొండ మాట్లాడతాడు అంతకుముందు 5 ఏళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే కదా
सिद्धिपेट नी मर्रीगूमी नापल्ली चौट पल्ल को मेको अविस्तव के ओडाड़ता नीन चंडू चौट पल्ल मुनपालिटी को मुनपल शाख मंत्री के बैठक अड़गले असैंली अड़गले इच्छिंदा मैं इपड़ी ये मुखम मुनगोडला राजगोपाल राजीनामा पैसा मन एट पैसा पड़ता इन डेवलपमेंट बंद जनल नी याब वेल नी पद वेल नी लक्षा नी रूम लक्षल सर्पंच सर्पंच पंत पड़ता इन लक्षल इरव मुफ लक्षल मैं इन लक्ष रूपये मैं मैं नीडे अदे पैसा डेवलपमेंट की ऊर्जा सीसी रोड ड्रैने नीर क्षेत्र पैसा पड़ता आ पैसा मैं डेवलपमेंट की अंकने सोदरदारा सोदरदारा चरत्र एन का अक आकल कल तिगना निद्र लेकना आरोग्य पालना निर्णय केसीआर दिता निद्रपयू टीआरएस पार्टी बंद पड़े निद्रपयुदा मन आगमें मन बतक बात प्रजास्वाम्य बतकाले भारतीय जनता पार्टी अधिकार मोदी अमित षा गायकत् राष्ट्रीय अल राष्ट्रीय का संक्षेम पथका अभिवृद्धि यानी ब्रह्मांडू सी अंदर चेतना अंदर प्रति जयंगारे भारत माता की मेरी सपोर्ट बंद वंदे वंदे।